తెలంగాణలో కాంగ్రెస్ దూకుడు పెంచింది అసంతృప్తి నేతను పార్టీలోకి ఆహ్వానించేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నారు ఈ మేరకు జూపల్లి కృష్ణారావు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు వారిద్దర్ని కూడా కాంగ్రెస్ లో చేరాలని ఆహ్వానించారు అంతకు ముందు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసానికి వెళ్ళారు రేవంత్ కోమటిరెడ్డి నివాసంలో ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి ఆ తర్వాత జూపల్లి నివాసానికి బయలుదేరారు అక్కడి నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటికి వెళ్ళారు పొంగులేటి నివాసంలో చర్చలైతే కొనసాగుతున్నాయి కోమటిరెడ్డి మద్దతుతో వేముల వీరేశం సజ్దర్ రెడ్డిని చేర్చుకోవాలనుకుంటున్నారు రేవంత్ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటికి వెళ్ళిన రేవంత్ రెడ్డి పార్టీలో చేరికలపై సమాలోచనలు జరిపారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి వెళ్ళిన రేవంత్ ఆయన పార్టీలోకి రావాలని ఆహ్వానించారు ఆ తర్వాత ముగ్గురు నేతలు జూపల్లి ఇంట్లో లంచ్ చేశారు ఈ భేటీలో వనపర్తి మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి కూడా ఉన్నారు ఇక ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ నడికి తెలుసుకుందాం ప్రతాప్ ఈ రోజు కాంగ్రెస్ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చర్చలు ఫలితం ఏంటి అప్డేట్స్ ఏంటి సంధ్యా మనం ప్రస్తుతం అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసం వద్ద ఉన్నాం పొంగులేటి శ్రీనివాస్ వద్ద అయితే మనం చూడొచ్చు విజువల్స్లలో కూడా చాలా అంతా అడావిడిగా ఉంది ఖమ్మంకు సంబంధించిన నేతలంతా ముఖ్యమైన నేతలంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంచర గన్నమంతా కూడా ఇక్కడికి చేరుకుంది కాసేపు దాదాపు 1 అవర్ కు పైగా లోపల చర్చలు జరుగుతున్నాయి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు అదేవిధంగా బీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అదేవిధంగా ముఖ్యమైన నేతలంతా కూడా లోపల చర్చలు చేస్తున్న పరిస్థితి ఉంది కొమటిరెడ్డి వెంకటరెడ్డి మల్లు రవి అట్లా ముఖ్యమైన నేతలంతా కూడా ఇక్కడ చర్చలు వారితో పాటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించి ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ముఖ్యమైన నేతలంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది వారితో కూడా కొన్ని ముఖ్యమైన అంశాలు అయితే పార్టీలోకి చేరే సందర్భంగా కూడా ఇక్కడ ఎలాంటి అంశాలను కూడా చర్చిస్తున్న పరిస్థితి మొత్తం మీద అయితే ఇక్కడ దాదాపు 1 అవర్ పైగా డిస్కషన్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంది లోపల ఇంకా ఇప్పటికీ అవుతూనే ఉంది దీనికి సంబంధించి కూడా మరి కాసేపట్లో చర్చల సారాంశానికి సంబంధించి కూడా మరి కాసేపట్లో మీడియా ముందుకు వచ్చి బ్రీఫ్ చేసే అవకాశం ఉంది కాసేపటి క్రితమే జూపల్లి కృష్ణారావు కూడా ఈ మీటింగ్ లో జాయిన్ కావడం జరిగింది జూపల్లి కృష్ణారావు ఇంటి వద్ద చర్చలు జరిగిన తర్వాత జూపల్లి కృష్ణారావు ఇంటి వద్ద నుంచి రేవంత్ రెడ్డి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి నేరుగా పొంగులేటి నివాసానికి రావడం జరిగింది కాసేపటి క్రితం జూపల్లి కృష్ణారావు కూడా వచ్చి ఈ మీటింగ్ లో జాయిన్ కావడం మొత్తం మీద జూపల్లి కృష్ణారావు గానీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్యమైన వారి అంచనాకు సంబంధించిన టీం అంతా కూడా చేరడానికి సంబంధించి డేట్స్ ఫిక్స్ చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే రాహుల్ గాంధీ రేపు ఢిల్లీ వస్తున్నారు కాబట్టి రాహుల్ గాంధీ వచ్చిన తర్వాత ఎవరెవరు వెళ్ళాలి ఆ రాహుల్ గాంధీతో చర్చలకు సంబంధించి అక్కడ ఏ అంశాలను చర్చించాలనే దానిపైన కూడా డిస్కషన్ చేయబోతున్నారు మరోవైపు జాయినింగ్ సంబంధించి కూడా పార్టీలో సీనియర్ నేతలతో కలుపుకుపోయే అంశాన్ని కూడా డిస్కషన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే నల్గొండకు సంబంధించిన చిన్న డిస్టర్బెన్స్ జరిగిన నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు కానీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన చేరికల విషయంలో ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు ఇక్కడ పూర్తి స్థాయిలో క్లియరెన్స్ ఉంది ఎందుకంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పూర్తిగా రేవంత్ రెడ్డి సొంత జిల్లా కాబట్టి అక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు కాబట్టి అదేవిధంగా ఖమ్మం సంబంధించి కూడా ఇప్పటికే సీఎల్పీ నేత బట్టి విక్రమార్కతో కూడా మాట్లాడుకున్న పరిస్థితి ఉంది కాబట్టి అక్కడ ఎలాంటి లేదు బట్ చిన్న నల్గొండకు సంబంధించిన చిన్న చిన్న డిస్టర్బెన్స్ వాటి కూడా క్లారిఫై చేస్తున్నారు ఎందుకంటే నల్గొండకు సంబంధించిన నేతలు కొంతమంది పొంగులేటితో పాటు కాంగ్రెస్ పార్టీలోకి రావాలని చూస్తున్నారు వాటికి సంబంధించి కూడా డిస్కషన్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది ఈ అంశానికి సంబంధించి దాదాపు 1 అవర్ కు పైగా డిస్కషన్ అయితే కంటిన్యూ అవుతుంది మరి కాసేపట్లో 4 గంటల సమయంలో ఉమ్మడిగా ప్రెస్ మీట్ మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటికే జూపల్లి నివాసం వద్ద ఈ విధంగా అయితే మాట్లాడారో సీఎం అదేవిధంగా చర్చల సారాంశాన్ని కూడా మళ్ళీ మీడియాకు బ్రీఫ్ చేసే అవకాశం ఉంది ప్రధానంగా ఏ అంశాలను ఇక్కడ అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన ప్రస్తుత పాలిటిక్స్ సంబంధించిన ఈక్వేషన్స్ తో పాటు అదేవిధంగా మిగతా అంశాలను అన్నింటినీ కూడా చెప్పే అవకాశం ఉంటుంది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు ఎవరెవరు తనతో పాటు కలిసి జర్నీ చేసే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఎక్కడెక్కడ ఏ నియోజకవర్గాలకు సంబంధించిన వారు కానీ అదేవిధంగా నెక్స్ట్ ఫర్దర్ గా మీటింగ్స్ కానీ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనే అంశాలను కూడా చెప్పే అవకాశం ఉంటుంది అయితే ఈ నెల 25న సూచయక మనకు తెలిసిన సమాచారం మేరకు 25న రాహుల్ గాంధీ వద్ద భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది బట్ కాకపోతే ఈ అంశాన్ని కూడా రేపు లేదా ఎల్లుండి అఫీషియల్ గా ప్రకటించే అవకాశం ఉంటుంది ఎందుకంటే రాహుల్ గాంధీ రేపు నైట్ కు వస్తారు కాబట్టి వచ్చిన తర్వాత కూడా ఈ సంబంధించిన మీటింగ్ సంబంధించిన అఫీషియల్ గా ప్రకటించే అవకాశం ఉంటుంది రాహుల్ గాంధీతో భేటీ తర్వాత రాహుల్ గాంధీ భేటీకి సంబంధించి కూడా ఎవరు వెళ్ళాలి అనే దానిపైన కూడా డిస్కషన్ చేసే అవకాశం ఉంటుంది రాహుల్ గాంధీ మీటింగ్ ప్రస్తుతానికైతే జూపల్లి కృష్ణారావుతో పాటు అదేవిధంగా
విధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచుకుల దామోదర్ రెడ్డి గారి అదే విధంగా వన్ పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నేతలు ఉన్నారు. వీరితో పాటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన కొంతమంది ముఖ్యమైన నేతలు పిడమర్తి రవి గాని అదే విధంగా మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఖమ్మం జిల్లాకు సంబంధించిన వారు కొంతమంది ప్రజెంట్ అధికార మున్సిపల్ చైర్పర్సన్ గాని వైస్ చైర్పర్సన్స్ డిప్యూటీస్లు ఎంపీటీస్లు ఉన్నారు. వారిలో కీలకమైన వ్యక్తులను కూడా తనతో పాటు కొంతమందిని తీసుకెళ్లాలని చూస్తున్నారు. ఎవరెవరు తీసుకెళ్లాలనే దానిపైన అధిష్టానం నుంచి క్లియరెన్స్ వచ్చినట్లయితే వారు తీసుకెళ్లాలని కానీ అదేవిధంగా ఇక్కడెక్కడ ఏ నియోజకవర్గానికి సంబంధించిన అనేది ఇప్పటి వరకు అంటే కేవలం సూచాయగా మాట్లాడుకునేది తప్ప ముఖాముఖిగా ఇంతవరకు మాట్లాడుకునేది లేదు. ముఖాముఖిగా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. వన్ అవర్ నుంచి కూడా కేవలం ఏ నియోజకవర్గాలకు చెందిన వారే వస్తే కనుక ఇక్కడెక్కడ ఈక్వేషన్స్ ఎలా ఉంటాయనే దానిపైన కూడా డిస్కషన్ చేస్తున్నారు. సామాజిక సమీకరణాల నేపథ్యంలో వీటన్నిటిని కూడా డిస్కషన్ చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఈ పరిస్థితుల నేపథ్యంలో ఒకవైపు మీటింగ్ జరుగుతున్నప్పటికీ మరోవైపు పొంగులేటికి సంబంధించిన అనుచరులు కానీ ముఖ్యమైన నేతలంతా కూడా ఖమ్మం నుంచి పెద్ద ఎత్తున తన పొంగులేటి నివాసానికి రావడం జరిగింది. పొంగులేటి నివాసం వద్ద పెద్ద ఎత్తున వారు ఖమ్మంకి సంబంధించిన నేతలంతా కూడా ఇక్కడికి ప్రతి నియోజకవర్గం నుంచి రావడం జరిగింది. గతంలో మనం చూసాం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం జిల్లా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించడం జరిగింది. ప్రతి ఆత్మీయ సమ్మేళనంలో కొన్ని చోట్ల కూడా తన మనుషులుగా ఉన్నారు. వారికి ఖచ్చితంగా తనతో పాటు తన మనుషులు ఎవరెవరు ఉన్నారో వారికి కూడా పోటీ చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి గతంలోనే చెప్పడం జరిగింది. కాబట్టి ఈ పరిస్థితుల నేపథ్యంలో ఎవరెవరికి అవకాశాలు అనే దానిపైన కూడా డిస్కషన్ చేస్తున్నారు. సో మొత్తం మీద ఈ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసం వద్ద అయితే ఒక కీలక భేటీ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యమైన నేతలంతా కూడా నివాసంలో అయితే ఒక కోలాహలమైన వాతావరణం అయితే కొనసాగుతుంది. చాలా మంది ముఖ్యమైన నేతలంతా కూడా ఒకవైపు జరుగుతున్న నేపథ్యంలో ఖమ్మం సంబంధించిన నేతలంతా కూడా శ్రీనివాస్ రెడ్డి నివాసంలో బీఆర్ఎస్ ను ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ లో చేరడమే కరెక్ట్ అని భావిస్తున్నటువంటి పొంగులేటి ఆ కాంగ్రెస్ లో చేరిన అనంతరం పరిణామాలు ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి? అనుచరుల నుంచి ఎలాంటి సమాచారం అందుతోంది? చాలా వరకు నేతలంతా కూడా అనుచరులంతా కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా మొదటి నుంచి కూడా ఖచ్చితంగా కాంగ్రెస్లోకి వెళ్లాలని చూస్తున్నారు. ఎందుకంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కానీ మిగతా చాలా ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ చాలా బలంగా ఉంది. కాంగ్రెస్ అయితే ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ కు కాంగ్రెస్ పార్టీ అయితేనే ప్రత్యామ్నాయము. కేసీఆర్ను గద్దెదించాలన్నా అదేవిధంగా ప్రభుత్వాన్ని ఒకవేళ ఇచ్చేయాలన్నా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సరైన వేదిక అంటూ కూడా వాళ్ళ అనుచరులంతా కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. గతంలో చూసినట్లయితే ఖమ్మం జిల్లా కూడా 2014లో కానీ 2018లో కానీ పూర్తి స్థాయిలో ఖమ్మం సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ బలంగా ఇక్కడ కనపడ్డ పరిస్థితి ఉంది. 2018లో రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ వేవ్ కానీ అది బీఆర్ఎస్ ఒక స్వీప్ సునామీ లాంటి ఫలితాలు వచ్చినప్పటికీ కూడా ఖమ్మం జిల్లాలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేవలం బీఆర్ఎస్ ఒకే ఒక స్థానానికి పరిమితమైన పరిస్థితి ఉంది. కేవలం ఖమ్మం నుంచి మాత్రమే ఒక పువ్వాడ అజయ్ కుమార్ మాత్రమే గెలవగలిగింది. మిగతా నియోజకవర్గాలంతా కూడా కాంగ్రెస్ పార్టీ అవా కొనసాగిన పరిస్థితి ఉంది. సో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేకపోవడంతో ఎమ్మెల్యేలంతా కూడా మళ్లీ చేజారే పరిస్థితి ఉంది. ఇప్పటికిప్పుడు కూడా మళ్లీ అక్కడ సిచ్యువేషన్ కూడా కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉందని కూడా సర్వేలు చెప్తున్నాయి. అక్కడికక్కడ ఇప్పుడు కనుక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కనుక వెళ్లి అక్కడ కనుక జనరల్ ఎలక్షన్ వచ్చే ఎన్నికల్లో కూడా మళ్లీ అదే విధమైన కాంగ్రెస్ ఖమ్మం జిల్లాలో ఒక స్వీప్ చేసే పరిస్థితి ఉందంటూ కూడా అనుచరులంతా కూడా చెప్తున్నారు. సో ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సరైన వేదిక అంటూ కూడా అనుచరులంతా చాలా బలంగా నమ్ముతున్న పరిస్థితి ఉంది. సో వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఉత్సాహంగా కూడా ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తేనే తామనుకున్న లక్ష్యం నెరవేరబోతుంది. ఏదైతే ప్రభుత్వాన్ని గద్దెదించాలని మనం శపథం చేశామో దానికి సంబంధించి ఖచ్చితంగా సరైన ప్లాట్ఫామ్ కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా ఇదంతా చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి వెళ్తే కనుక ఈక్వేషన్స్ చాలా వేగంగా మారిపోయే అవకాశం ఉంటుంది. దీనికి తోడుగా వరుసగా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ గారి సభలు కూడా ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. ఒక విధంగా దాదాపు అంటే కేవలం వచ్చే 3 నెలల వ్యవధిలోనే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందంటూ కూడా ఒక ప్రచారం జరుగుతుంది. ఏడాది చివరిలోనే ఎన్నికలు ఉంటాయి కాబట్టి అక్టోబర్ లేదా నవంబర్ లోనే ఎన్నికల నోటిఫికేషన్ అక్టోబర్ మొదటి వారంలో వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఎంతో సమయం లేదు కాబట్టి కేవలం సమయం దగ్గర పడుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ వేవ్ ను కంటిన్యూ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కూడా భావిస్తుంది. అధిష్టానం కూడా అందులో భాగంగానే ఖచ్చితంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు పెద్ద ఎత్తున నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావాలంటున్నారు. అయితే దానికి సరైన వేదిక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్యంగా అంటే ఒక బలమైన బహిరంగ సభలు ఏర్పాటు చేయాలి. బహిరంగ సభలు ఏర్పాటు చేసి ఒక వేవ్ క్రియేట్ చేయాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. అందుకు అనుగుణంగా ఇప్పుడు మీటింగ్ లో కూడా ప్రధానంగా అదే డిస్కషన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే పెద్ద సంఖ్యలో నేతలంతా కూడా చేయాలని చూస్తున్నారు కాబట్టి ఈ నెల చివరిలోనే ఖచ్చితంగా ఏదో ఒక సభ ఏర్పాటు చేయాలి. చెప్పండి ప్రతాప్, చర్చల అనంతరం ఎంతమంది కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది? అంటే ఈ రోజే పొంగులేటి ఏదైనా నిర్ణయం తీసుకుని ప్రకటించే అవకాశం ఉందా?
డిఫరెంట్ గా ఒక అంటే ఈ మీటింగ్ కు సంబంధించిన సారాంశాన్ని ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు మన జూపల్లి కృష్ణారావు నివాసం వద్ద కూడా చూసాం జూపల్లి కృష్ణారావు వద్ద నివాసం వద్ద కూడా జూపల్లి కృష్ణారావు గానే అదే విధంగా రేవంత్ రెడ్డి కూడా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు సంబంధించిన అంశాలను కూడా ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది అక్కడ ఉన్న ఈక్వేషన్స్ గానీ అక్కడ ఉన్న అంశాలను అన్నిటిని కూడా చెప్పడం జరిగింది అదే విధంగా యాజ్ ఇట్ ఇస్ గా ఇప్పుడు సేమ్ మళ్ళీ కాసేపట్లో 4 గంటల సమయంలో ఇక్కడ ప్రెస్ మీట్ పెడతారని ఆఫీషియల్ గా కూడా చెప్పడం జరిగింది ఆ ప్రెస్ మీట్ లో కూడా ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు పార్టీలో పొంగిరెడ్డి చేరిన తర్వాత ఎలా ఉండబోతుందనే అంశాలను కూడా ప్రధానంగా చర్చించే చెప్పే అవకాశం ఉంటుంది ఈక్వేషన్ అన్నింటినీ కూడా ప్రధానంగా ముఖ్యంగా ఈ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి వచ్చిన తర్వాత ఖమ్మం జిల్లాకు సంబంధించి ఏ విధమైన ఈక్వేషన్స్ మారే అవకాశం ఉంటుంది అనే దానితో పాటు ఎవరెవరు వచ్చే అవకాశం ఉంటుంది ఎవరెవరికి ఎక్కడ అకామిడేట్ చేయాలనే దానిపైన కూడా డిస్కషన్ చేసే అవకాశం ఉంది ప్రధానంగా ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆ మీటింగ్ సారాంశం కూడా అదే ఉండబోతుందని కూడా చెప్తున్నారు మరి కాసేపట్లో కూడా మీడియా ముందుకు వచ్చిన తర్వాత పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అదేవిధంగా రేవంత్ రెడ్డి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి ముగ్గురు కూడా జాయింట్ గా ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంటుంది ఏదైతే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు సంబంధించి ఈక్వేషన్ ఏ విధంగా అయితే చెప్పడం జరిగిందో అదేవిధంగా యాజ్ ఇట్ ఈస్ గా మళ్ళీ ఖమ్మం జిల్లాకు కానీ అదేవిధంగా ఖమ్మం జిల్లాతో పాటు మిగతా ప్రాంతాలకు సంబంధించి చాలా మంది ఇతర జిల్లాలకు చెందిన వారు కూడా పొంగిరెడ్డితో పాటు జాయినింగ్ అయ్యే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు ఎవరెవరు చేరే అవకాశం ఉంటుందని కూడా ఆ లిస్టుకు సంబంధించి కూడా వాళ్ళు ప్రకటించే అవకాశం ఉంది ఎందుకంటే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు సంబంధించి మనం చూసాం జూపల్లి కృష్ణారావు నివాసం వద్దనే వారంతా కూడా భేటీ కావడం జరిగింది గురునాథ్ రెడ్డి గాని అదేవిధంగా ఉమ్మడి అంటే నాగర్కర్నూలు జిల్లాకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచుకుల దామోదర్ రెడ్డి అదేవిధంగా కుమారుడు రాజేష్ రెడ్డి కూడా నివాసానికి రావడం జరిగింది కాబట్టి అతను కూడా చేరుకోవచ్చు అదేవిధంగా వన్ పార్టీ ఎంపీపీ కుచ్చారెడ్డి గాని పేదమందడి ఎంపీపీ మేఘారెడ్డి ఇట్లా చేరే వారందరూ కూడా అక్కడ బహిర్గతమైంది కాబట్టి ఇక్కడ కూడా కాసేపట్లో పొంగిరెడ్డితో పాటు ఎవరెవరు చేరే అవకాశం ఉంటుంది అనేది సంబంధించి కూడా జాయింట్ ప్రెస్ మీట్ లో కూడా బయటకు వివరాలన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంది సంధ్య థ్యాంక్ యూ ప్రతాప్